ஹலோ கண்ணியா, கால் சேசவோ. ஹலோ அண்ணியா, అన్నయ్య, ఇంకో మా అన్నయ్య గట్ మాట్లాడతాడట. ఒకసారి మాట్లాడు, ఏమైంది ఒకసారి ఇప్పుడు ఏంటో తెలుసా? మాట్లాడు. హలో, నమస్తే అన్న. గోపాల అవునన్నా. అన్నా, ఇది మనోడు ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతుండు. ఆ వీడియో తీసి ఎందుకన్నా ఇజ్జత్ ఖరాబ్ చేస్తురు? ఏమైందన్నా? అది అరే, వాడు ఎంత బాధపడుతుండో తెలుసా అన్న? ఇంటికాడ ఏమైంది అసలు? అయ్యా, ఇప్పుడు వాడిని ఫ్రాంక్ చేయమని పిలిచి, ఫ్రాంక్ కాల్ చేయమని పిలిచి, వాడి మీద ఫ్రాంక్ చేస్తే ఎట్లుంటుంది? నువ్వు చెప్తావు, వాని చెప్తావు కరెక్టే బా. నువ్వు ఫ్రాంక్ చేయదని వీని చెప్పాలి కదా. మనోడిని చెప్తే ఒకసారి, వాడు వినడు కదా. బెదురుకోవడం కాదు, నేను వీడియో చూసినాక వాడు ఇప్పుడిప్పుడే ఏదో కొంచెం రివ్యూలు ఇచ్చుకుంటా వాడు పాపులర్ అవుతుండు. వాడిని ఇంకొంచెం పాపులారిటీ తగ్గిపోవట్లేదా ఇప్పుడు? లేదు, కింద ఒకసారి కామెంట్లు చదివి చూడు ఏమన్నదో. ఒక్కొక్క కామెంట్ ఏ విధంగా వస్తుందో చూడు. ఇంకా పర్సనల్గా వాని ఫ్రెండ్స్ కూడా వానికి చెప్తురు ఏం రా. నువ్వు అందరినీ ఫ్రాంక్ చేయాలి ఫ్రాంక్ చేయాలని పిలిచితే నేను నువ్వే ఫ్రాంక్ అయినావు. నీకు ఏమైనా వాల్యూ ఉందా రా? అరే, ఫస్ట్ నువ్వు చూసుకొని నిన్ను ఫ్రాంక్ చేస్తురా, నువ్వు ఓన్ ఫ్రాంక్ చేస్తున్నావా తెలుసుకొని పోరా అని చెప్పి వీని ఎగతాళి చేస్తురు. ఇక్కడ మొత్తం వీడియోనే తీసి ఇప్పుడు యూట్యూబ్ నువ్వు మెయిల్ పెట్టేస్తే వాడు మనకు అప్రూవల్ ఇచ్చేస్తే నువ్వు తీసేస్తే అయిపోతుంది కదా. అవి చూసుకునే లోపల మనం చూసుకుందాం, కానీ అప్పటి లోపల అయితే తీసేయి. ఇప్పుడు ఎంత ఇంకా ఇంత కామెంట్స్ ఎన్నిగానం వస్తున్నాయి. మంచిగా అని చెప్పు మళ్ళా. అరే, నువ్వు ఉండరా పోయి, నేను మాట్లాడుతున్నాగా. నువ్వు బేకార్గా లెక్కేస్తూ మాట్లాడుతున్నాగా. నేను అది డిలేట్ అయితే ఫస్ట్ డిలేట్ చేసినాక అప్పుడు మాట్లాడదాం. ఏమన్నా అంటే కూర్చొని మాట్లాడదాము. ఏడగాల వాళ్ళు చెప్పు, రోజు చూద్దాం, రేపు వద్దామా ఎల్లుండి వద్దామా. నువ్వు అడిగేసినావు కాదంటలే, కానీ వీనికి చెప్పాలి కదా ఫస్ట్. వీనికి చెప్పి నువ్వు స్క్రిప్టెడ్ అనేది చేయలేవు. ఇప్పుడు అంతా స్క్రిప్టెడ్ చేయట్లేదా ఇప్పుడు? మరి ఎంతమంది ఇప్పుడు ఎంతమంది ఫ్యాన్స్ స్క్రిప్ట్? ఏ ఉండివే నువ్వు సార్, మధ్యలో మాట్లాడక. హలో, నువ్వు ఇప్పుడు ఎంతమంది స్క్రిప్టెడ్ చేయట్లేదు చెప్పు. అన్ని స్క్రిప్టెడ్లు చేస్తున్నారు. స్క్రిప్టెడ్లు చేసుకుంటా మావని అవలగా చేయడం. అరే ఆగ్రా, నువ్వు మాట్లాడతావు, నువ్వు మాట్లాడు. హలో, అందుకే డిలేట్ చేయని చెప్తున్నా. అంతే బాగుండదు ఏం లేదు, కానీ గలీజ్ ఉంటుంది. మళ్ళీ మా సర్కిల్లో కూడా అంతా మావుని అవలగం చేస్తున్నాడు. భయపడలేదు కదా అబ్బా. మావుని ఫేమ్ ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు డౌన్ ఫాల్ అయిపోతుంది మొత్తం. ఇప్పుడు వినయ్ కుయ్య గోపాల్ అంటే మీకు ఒక మంచి పేరు ఉంది అబ్బా. డేర్ సిరీస్ చేస్తారు కరెక్టే. మరి మంచి పేరున్నప్పుడు మనోని తీసుకుపోయి గండ తీసుకుపోయి వాని పేరు ఎంత ఖరాబ్ ఖరాబ్ మొత్తం ఖరాబ్ ఖరాబ్ చేసి పారేసి మొత్తం. ఏడున్నా ఎత్తుకొస్తా అని చెప్పు. ఏమనుకుంటాడు? ఏడున్నా ఎత్తుకొస్తా. ఏమనుకుంటాడు? నువ్వు మధ్యలో మాట్లాడక, నేను మాట్లాడుతున్నావు కదా. లేకపోతే నువ్వు మాట్లాడరా, నేను పోతా బయటకు పోతా, నువ్వు మాట్లాడరా చెప్పేటప్పుడు నేను. హలో, అదే అదే చెప్తున్నా. ఏం లేదు, ఆ వీడియో ఒక డిలీట్ చేసేసేయి. లేకపోతే మావాడు మళ్ళీ కంప్లైంట్ కింప్లైంట్ అంటుండు. ఎందుకు రా భాయి, మనోళ్ళు మనోళ్ళు అంతా ఇజ్జత్ ఖరాబ్ దోస్తానని చెప్పి నేనే చెప్తాను. నా పర్మిషన్ లేకుండా వీడియో ఎట్లా అప్లోడ్ చేస్తారని అంటున్నాడు. అరే, వీడు కూడా అబద్ధాలు చెప్తున్నాడు కదా, మనోడు కూడా అబద్ధాలు చెప్తున్నాడు. ముందు వీనికి తలగాలరా మనోడికి. అదే ఆడికి తగిలితే అర్థమవుతుంది. ఇప్పుడు కాదా చెప్పు. కామెంట్స్ ఆఫ్ చేసేసాయి. దాంతోపాటు మనోడు ఇప్పుడిప్పుడే కొంచెం పాపులర్ అవుతుండు. 4 రూపాయలు సంపాదించు. గోపాల్ భయ్, నువ్వు సంపాదించినట్టు మావాడు సంపాదిస్తున్నాడు. నీకున్నట్టు సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ మావాడికి లేరు. మావాడు ఇప్పుడిప్పుడే వస్తున్నాడు. నువ్వు ఎన్ని డేర్లు చేసినావు, నువ్వు డేర్లు స్టార్ట్ చేసినప్పుడు మావాడు కనీసం ఇండస్ట్రీలో కూడా రాలేడు. మరి నువ్వెక్కడ, నువ్వు రోజుకు నువ్వు మంత్లీ ఎంత ఎర్న్ చేస్తున్నావు? మావాడు అందులో పావులా కూడా చంపించట్లేదు. చెప్పు చెప్పు చెప్పు. అయ్యా, ఇంకా ఫ్రాంక్ అనుకుంటున్నాడు మనం. ఏం చేస్తాను చెప్పు కర్మ.
సరే చెప్పు చెప్పు గోపాల్ భయ్య చెప్పు. స్టార్ట్ చేస్తున్నా లేకపోతే ఏమైనా ఇంటర్వ్యూలో చెప్పిస్తున్నారా నాకు అర్థం కాదు. ఇంటర్వ్యూ లేదు ఏం లేదు భయ్య, ఇగో ఇక్కడనే ఇంటి దగ్గర ఉన్నాము, మనోళ్ళు అందరు ఉన్నారు, అట్లా అని చెప్పి మాట్లాడదాం ఒకసారి, క్లారిటీ తీసుకుందాం నేను ఉంచి. మనోడు అబద్ధాలు చెప్తుండా. క్లారిటీ ఏంటంటే ఇప్పుడు మీ వాడు ఫేమ్ అయితే ఈ వీడియోలో ఫేమ్ అయితే తగ్గదు. యాక్చువల్ బేసిక్ గా చెప్పాలంటే మీరు అతను తన అన్ని వీడియోస్ లో కామెంట్స్ వస్తాయి కింద, తను తను చెప్పాడు కూడా నాకు, అరే ఇట్లా రివ్యూస్ ఇచ్చినందుకు నన్ను కొట్టడానికి కూడా వచ్చారు అని చెప్పేసి. విను ఉదాహరణ, నాకు కూడా చాలా కాల్స్ వస్తుంటాయి, ఒకటి రెండు కాదు, ఇంతకుముందు చాలా కేసులు కూడా అయినాయి. అవును ఇప్పుడు నీ వాడు ఎవడో అంటున్నాడు, వీడు ఎవడో అంటున్నాడు అని చెప్పేసి నువ్వు నువ్వు భయపడు, అది కరెక్ట్ కాదు కదా అన్న. ఇప్పుడు మీ ఊరంతా ఇదైంది ఏం లేదు, ఆడ జస్ట్ ఫన్నీగానే ఉంది వీడియో మొత్తం. మీ ఊరు అమ్మాయితో ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలే. నెక్స్ట్ మీ ఆ విషయంలో అసలు నెగిటివ్ కామెంట్స్ రాలే. అర్థమైంది, ఏమైనా నెగిటివ్ కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తా, దాని గురించి పాజిటివ్ ఉండేది మాత్రమే ఉంచుదా, నెగిటివ్ తీసేయమంటే తీసేస్తా. సరేనా? సరే ఇప్పుడు అంతా ఓకే, కానీ ఫ్రాంక్ అని పిలిచి అట్లా ఎట్లా చేస్తావని నా క్వశ్చన్ అంతే. అట్లా ఏం లేదన్న, యాక్చువల్లీ చేద్దామని అనుకోలే, మధ్యన ఇట్లా చేస్తే బాగుంటుందా అని చెప్పేసి జస్ట్ ట్రై చేసాను. అంటే ఇప్పుడు ఏదో ట్రెండింగ్ లో నడుస్తున్నది, వచ్చిన సెలబ్రిటీల మీద, వచ్చిన ఇంటర్వ్యూస్ కు పిలిచి వాళ్ళ మీద ఫ్రాంక్ చేస్తున్నారు, ఇక మనం కూడా చేద్దామో వీడియో పడుతుంది అనే ఉద్దేశంతో చేసినావా? నీది గోపాల్ భయ్య, నీది వేరు. నువ్వు ఎందుకంటే ఎన్నో ఫేస్ చేసినావు, ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో కేసులు అన్ని ఫేస్ చేసినావు. ఇప్పుడు ఒక అంటే పిలిచిండు, ఫోటోస్ పంపించిన అన్ని పిలిచిండు. అరే నేనేమనుకున్నా అంటే అరే ఏదో చిన్నది పెద్ద మూవీ కదా పోదాం అని చెప్పేసి నేను ఇక్కడ అన్ని వదిలేసి పోయినా అన్న. ఆడికి పోయి చూస్తే అంటే వాళ్ళు అర్థమైపోతుంది కదా మాట్లాడి, ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలైనా వాళ్ళు మాట్లాడే మాటలైనా ప్రాంక్ అని చెప్పేసి. అవును, సో ప్రాంక్ అని చెప్పి అన్న, ఇంకా ఏం మాట్లాడే అక్కడ నేను అంటే నాకు కెమెరా చూసేసా నేను, ఏం మాట్లాడలే, గమ్మున వచ్చేసినాం ఇంకా అక్కడ నుంచి. ఇక రాక తప్పుదా, ఎందుకంటే నువ్వెంతో మంది మీద ప్రాంక్ చేస్తారు, నీ మీద ప్రాంక్ చేసారు, తప్పేముందాడా? తప్పేం లేదు, ఇంకేం చేయలేము అక్కడ కదా. ఇంకా అంతకుమించి ఏం చేయాలి ఇప్పుడు? నేను నేనేమైనా చేస్తున్నా మావాడి మీద నువ్వు ప్రాంక్ చేస్తే? ఫోన్ మాట్లాడుతున్నావు. తీసేయి. ప్రాంక్ కాల్ ఎప్పుడు? అయ్యా అరే నువ్వు మాట్లాడరా, అదే చెప్పరా, నమ్మట్లేదు నేను చెప్తే. ప్రాంక్ కాల్ ఏంటి కాదని పో, ఏదే అన్నయ్యలు పట్టుకొని ఏట్రా నువ్వు ఇంట్లో ఇలా చేసావు అనేసి అడిగితే అనగానే చెప్పా. ఇంకా మొత్తం ఫ్రాంక్ దృష్టిలోనే ఉన్నాడు మొత్తం. వద్దులే అన్నే వీడియో తీసి అన్నీ, అదేటి వద్దు. నమ్మట్లేదు నువ్వు మాట్లాడు, మొత్తం ఫ్రాంక్ కాల్ అనుకుంటున్నా ఆయన కూడా. ఉంచుదామంటావు తీసేమంటావు అని చెప్పు, నువ్వే చెప్పు. ఏ వద్దు తీసేయమని చెప్పు, వద్దు. నువ్వు ఆయన ఫ్రాంక్ కాల్ అనుకుంటున్నా ఆయన నమ్మట్లేదు, ఇంకా నువ్వు ఆయన అదే దృష్టిలో ఉన్నాడు మొత్తం ఫ్రాంక్ కాల్ మొత్తం. అడగొద్దని ప్లీజ్ అని అని ఏడనుకోగానే నీ దండ పెడతా. లేకపోతే నువ్వు కూడా అదే ఛానల్లో పోయి చెయ్యిపోరా, ఇంకా ఫేమ్ పోయింది అంది పోయింది. లేకపోతే కాదే మరి అలా అందం ఏంటే. ఓకే ఓకే గోపాల్ భయ్య, ప్రాంక్ కాల్ ఇది. ప్రాంక్ కాల్ చేసావు, ప్రాంక్ కాల్ నువ్వు గుర్తుపడినట్టు నువ్వు స్టార్టింగ్ కానీ మధ్యలో గుర్తుపట్టాడు సాయంగేడు గుర్తుపట్టలేదు అదేంటి అన్న. ఇప్పుడు ఇప్పుడు గోపాల అన్న నిజం చెప్పన్నా, మధ్యలో గుర్తుపట్టినావా స్టార్టింగ్? బిస్కెట్ నువ్వు టెక్నాలజీ కనిపెట్టావు. ఇట్లా మాట్లాడరు, ఎందుకంటే నాకు చాలా కాల్స్ వస్తున్నాయి, ఒకటి రెండు కాదు అన్న. ఒక్కడ కాల్ చేస్తాను నేను, ఇక్కడ తోపు అక్కడ తోపు ఏడుంటావు నువ్వు అని చెప్పేసి కాదు, ఫోన్ లో మాట్లాడే వరకే ఉంటది, ఎవరిదైనా ముందు వచ్చే ధైర్యం వరకు ఉండదు, ఎవరు రాలేదు కూడా అన్న. ఫోన్ లో మాట్లాడితే బెదురుతారు, ఇప్పుడు వాళ్ళు బెదిరించారు అని చెప్పేసి నేను గమ్మున కూర్చుంటే ఏం చేయలేదు అసలు. ఓకే అప్లోడ్ చేసుకోవచ్చు, చేసుకో ఇంకా ఏం చేస్తాం చేసుకో. గోపాల్ అని అడగల, ఆయన నిన్ను అడగకుండా చేసాను కదా, మనం అడిగి చేద్దాం అలా. సరే ఉంటా మరి, బాయ్ మరి, టాటా, మళ్ళీ చేస్తా. కామెంట్ బాక్స్ ఏంటి బ్లాక్ చేయి ఉంచు, నాకు తిడుతుంటే నచ్చుతుంది ఏటా. సరే ఉంటా.